నియోజకవర్గ మార్పుపై మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. సీఎం వైఎస్ జగన్ ఫోటోతోనే తాను గెలిచానన్నారు. ఆయన ఆశీస్సులతో ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు. సంతనుతలపాడు ఇన్ఛార్జిగా ఉన్న తాను అందరినీ కలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను వేమూరు శాసనసభ్యుడిగా ఉండి మంత్రినైనను. నేను వేమూరు శాసనసభ్యుడిగా గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని గెలిచా. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో గెలిచా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి అయ్యా. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంతనతల పడి నుంచి పోటీ చేయమన్నారు. వారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని శిరసావహిస్తా. వారి గొప్పతనం వారు వారిని చూసి ఓటేస్తారు, మమ్మల్ని చూసి కాదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాట మాకు వేదం. ఆయన ఎక్కడ దుఃఖమంటాడు దూకే కుటుంబం నాది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా అందరినీ కలుపుకొని పెద్దలందరూ ఆశీస్సులు తీసుకొని తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు బ్రహ్మాండం వంటి పిలుపుగా కూడా అయ్యే విధంగా చేస్తా.